వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో బండారి రోహిత్ అనే యూకేజీ విద్యార్థి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. మొహంపై రక్కుతూ దాడి చేయడంతో స్థానికులు గమనించి తల్లిదండ్రులను పిలవగా హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. గత వారం రోజులుగా వీధి కుక్కల దాడి నుంచి పలువురు గాయపడిన వరంగల్ బల్దియా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అధికారులపై మండిపడ్డారు ప్రజలు. మా తమ్ముడు కొడుకు ఇంటి ముందు ఆడుకుంటుంటే కుక్కలు ఒక్కసారి రెండు మూడు కుక్కలు వచ్చినా ఒక కుక్క అమాంతం వచ్చి ఆ పిల్లాన్ని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళింది. దారుణమైన సంఘటన. చూస్తుంటేనే పిల్లాన్ని గుంజుకొని పోయి ఇద్దరు పట్టుకొని బిగినాయి. మేము జ్వర లేట్ అయితే ఆ పిల్లాన్ని కొద్దిగా ఇంకా ఫర్ లాంగ్ గుంజుకొని పోయే స్థితి. అది కంప్లీట్ మన మాట కూడా ఇన పరిస్థితి ఉన్నది. ఆ కుక్క దారుణంగా ఉన్నది. మరి ఇటువంటి పడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే వరంగల్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. దయచేసి ఇటువంటి కుక్కల మీద చర్య తీసుకోవాలి. మరి వీధి బాలల మీద ఎటువంటి చర్య కాకుండా కాపాడవలసిన అవసరం ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నది. 7 సంవత్సరాల బాలుడు మరి ఏ విధమైన ఈ పిల్లానికి ఏమైనా అయితే మాత్రం తన పూర్తి బాధ్యత కార్పొరేషన్ సిబ్బంది వహిస్తారని మేము చెప్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.